దేశ రాజకీయం ఓబీసీల చుట్టూ తిరుగుతోంది. మైనారిటీలు, దళితులనే ఓటు బ్యాంకుగా భావించిన పార్టీలు ఇప్పుడు కులాల వారీగా గురిపెట్టబోతున్నాయి. విద్య, ఉద్యోగాలలో, రిజర్వేషన్ల కోటాలో కులాలను చేర్చే అధికారం రాష్ట్రాలకే కట్టబెట్టబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఈ బిల్లు ఇప్పటికే లోక్సభ, రాజ్యసభ ఆమోదం పొందింది. ఏ బిల్లునైనా వ్యతిరేకించే ప్రతిపక్షాలు దీనికి మాత్రం ఫుల్ సపోర్ట్ ఇచ్చాయి. రాష్ట్రపతి ఆమోదం పొందితే బిల్లు చట్టరూపం దాల్చనుంది. మరి దీనివల్ల ఎవరికి లాభం? ఓబీసీలక, పార్టీలక? ఇతర వెనుకబడిన తరగతులు, ఓబీసీలను నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకే కట్టబెడుతోంది. ఇందుకోసం 127వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది కేంద్రం. లోక్సభ, రాజ్యసభల్లో ఈ బిల్లు ఇప్పటికే ఆమోదం పొందింది. ఏ బిల్లులైనా వ్యతిరేకించే విపక్షాలు దీనికి మాత్రం కిమ్మనకుండా ఓకే చెప్పాయి. ఎందుకంటే అన్ని పార్టీలకు ఇది రాజకీయంగా మేలు చేస్తుందనే వాదన ఉంది. రాజకీయ ప్రయోజనం కోసమే అన్ని పార్టీలు ఈ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయంటారు విశ్లేషకులు. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50% మించకూడదు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం అఖిల భారత స్థాయి నియామకాల్లో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఉన్నాయి. ఓబీసీల్లో ఉన్న 2633 కులాలకు ఈ రిజర్వేషన్లు ఏమోలకు సరిపోవడం లేదు. వీటిల్లోనూ మొత్తం 97 కులాలే ఎక్కువగా రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయనే వాదన ఉంది. దీంతో రిజర్వేషన్ల లక్ష్యం నెరవేరడం లేదని భావించిన కేంద్రం వీటి సమీక్ష కోసం 2017లో జస్టిస్ రోహిణి కమిషన్ను నియమించింది. ఇక 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ 50% దాటి రిజర్వేషన్లు కల్పించే హక్కు రాష్ట్రాలకు లేదు. 50% మించి రాష్ట్రాలు రిజర్వేషన్లు కల్పించిన ప్రతిసారి కోర్టులు ఆ నిర్ణయాలను రద్దు చేశాయి. కానీ రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం వివిధ వర్గాలను ఓటు బ్యాంకుగా వాడుకోవడానికి రిజర్వేషన్లు పెంచాలని ప్రయత్నిస్తున్నాయి. ఆల్రెడీ ఛత్తీస్గఢ్, తమిళనాడు, హర్యానా, బీహార్, గుజరాత్, కేరళ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో 50% మించి రిజర్వేషన్లు ఇస్తున్నాయి. చాలా రాష్ట్రాలు కూడా దీన్నే ఫాలో అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. తమను ఓబీసీల్లో చేర్చాలని దశాబ్దాలుగా చాలా కులాలు పోరాటం చేస్తున్నాయి. హర్యానాలో జాట్లు, గుజరాత్లో పటేళ్లు, కర్ణాటకలో లింగాయత్లు, మహారాష్ట్రలో మరాఠాల నుంచి ఓబీసీల్లో చేర్చాలనే డిమాండు ఉంది. ఇక పార్టీలన్నీ రిజర్వేషన్లలో 50% పరిమితిని ఎత్తేయాలని కోరుతున్నాయి. కానీ కేంద్రం మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు. ఇక కులాలను ఓబీసీల్లో చేర్చే విషయంలో రాష్ట్రాల నుంచి ఎప్పటినుంచో డిమాండు ఉంది. మరి కేంద్రం ఇప్పుడే ఎందుకు దీన్ని తెరపైకి తెచ్చింది? దేశవ్యాప్తంగా మొత్తం 671 వెనుకబడిన కులాలకు ప్రయోజనం చేకూరుతుందనేది కేంద్రం చెప్పే మాట. నిజానికి కేంద్రం ఉద్దేశం వేరుగా ఉందనేది విశ్లేషకుల మాట. వాటిలో ఒకటి సుప్రీంకోర్టు గత మే 5న చెప్పిన తీర్పు. మరాఠాలకు ప్రత్యేక కోటా ఇవ్వడానికి సంబంధించిన కేసులో కేంద్రం మాత్రమే ఓబీసీలను గుర్తిస్తుందని, రాష్ట్రాలకు ఆ హక్కు లేదని సుప్రీంకోర్టు చెప్పింది. మరోటి వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాజకీయంగా బీజేపీకి చాలా కీలకమైన రాష్ట్రం. ఇక్కడ కూడా ఓబీసీల్లో చేర్చాలనే డిమాండ్ చాలా కులాల నుంచే వస్తోంది. ఈ కులాలను ఓబీసీల్లో చేర్చితే ఆయా కులాలు ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటు బ్యాంకుగా మారే అవకాశముంది. మరోవైపు దీన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించకపోవడానికి కారణం కూడా ఓటు బ్యాంకుగా పనికొస్తుందనే ఉద్దేశమే. ఒకవేళ ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తే ఓబీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్న కులాలు ప్రతిపక్షాలకు దూరమవుతాయి. ఓటు బ్యాంకును దూరం చేసుకోవడం ఏ పార్టీకి ఇష్టముండదు. అందుకే లోక్సభ, రాజ్యసభలోనూ అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. మరి కులాలను ఓబీసీల్లో చేర్చితే లాభమేంటి అనే డౌట్ రావచ్చు. దీనికి కూడా చాలా కారణాలే ఉన్నాయి. అగ్రకులాల్లో ఉంటే రిజర్వేషన్లు వర్తించవు. విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో ఓపెన్ కేటగిరీనే నమ్ముకోవాలి. అదే ఓబీసీల్లో చేర్చితే ప్రభుత్వం నిర్ణయించిన కోటా ప్రకారం విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు వర్తిస్తాయి. అందుకే చాలా కులాలు తమను ఓబీసీల్లో చేర్చాలని ఏకంగా పోరాటం చేస్తున్నాయి. విచిత్రం ఏంటంటే వీటిలో కొన్ని అగ్రవర్ణాలు కూడా ఉన్నాయి. జాట్లోనే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.
దేశంలోని అత్యంత ప్రభావవంతమైన ధనిక సమాజాల్లో ఒకటిగా జాట్లకు గుర్తింపు ఉంది. మరోవైపు పటేళ్లు, మరాఠాలను ఓబీసీలో చేర్చాలి అనడంపై మిగతా కులాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 9 రాష్ట్రాల్లో జాట్లను ఓబీసీ కేటగిరీలో చేర్చాలన్న కేంద్ర నిర్ణయాన్ని 2015లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏదైనా కులానికి వెనుకబడిన హోదా ఇవ్వడానికి వారికి చారిత్రకంగా జరిగిన అన్యాయం ప్రాతిపదిక కారాదని ఆ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిజానికి 2018లో పార్లమెంట్లో 102వ రాజ్యాంగ సవరణ చేపట్టారు. ఆ సవరణ ద్వారా రాజ్యాంగంలో 3 కొత్త అధికరణలు చేర్చారు. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ విధులు అధికారాలకు సంబంధించిన ఆర్టికల్ 338B అందులో ఒకటి. రెండోది ఒక ప్రత్యేక కులాన్ని ఓబీసీగా ప్రకటించే రాష్ట్రపతి అధికారానికి సంబంధించిన ఆర్టికల్ 342A రాజ్యాంగంలో చేర్చారు. మూడోది ఆర్టికల్ 366(26)C సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను నిర్వచిస్తుంది. అయితే 102వ రాజ్యాంగ సవరణ సమయంలో రాష్ట్రాల అధికారాలను కేంద్ర ప్రభుత్వం కొల్లగొట్టిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఇప్పుడీ సవరణ చేసిందని విపక్ష సభ్యులు అంటున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ సొంత ఓబీసీ జాబితాలను తయారు చేసుకోవచ్చు. దేశ సమైక్య నిర్మాణాన్ని కొనసాగించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చెప్పింది. మరోవైపు కేంద్రం నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే నిర్ణయమని నిపుణులు అంటున్నారు. ఏ కులాలు వెనుకబడ్డాయి, వాటి ఆర్థిక రాజకీయ పరిస్థితి ఏంటి, విద్యా ఉద్యోగాల్లో వాటికి జరుగుతున్న అన్యాయమేంటి, ఇలాంటి వివరాలన్నీ రాష్ట్రాల వద్ద ఉంటాయి. అందుకే నిర్ణయాధికారాన్ని వికేంద్రీకరిస్తున్నామని అంటోంది కేంద్రం. రాజకీయ ప్రయోజనాల మాట ఎలా ఉన్నా తరతరాలుగా వెనుకబడిన కులాలకు మేలు జరిగే అవకాశం ఉంది. అందుకే కులాల వారీగా జనగణన చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి అధికార బీజేపీ దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తోంది? వివిధ కులాలు, వర్గాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాలకు మరింత దగ్గరగా ఉంటాయి. అందుకే ఏ కులాల్లో పేదరికం ఉంది, అభివృద్ధి బాటలోకి తీసుకురావడానికి ఎలాంటి ప్రణాళికలు అమలు చేయాలి, ఇలాంటి సమాచారమంతా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం గతంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించడమే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఓబీసీల జాబితా రూపకల్పన అధికారం రాష్ట్రాలకు మళ్లీ రావడంతో కుల ఆధారితంగా జనగణన చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సమాజ్వాదీ పార్టీ, తెలుగుదేశం, జనతాదళ్, అప్నాదళ్ వంటి పార్టీలు కులగణన చేయాలని కోరుతున్నాయి. 2011లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక కులగణనకు సంబంధించిన డేటాను ప్రభుత్వం విడుదల చేయాలని డిఎంకే వంటి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. 2021లో చేపట్టబోయే జనగణనలో కులాల జనాభా లెక్కలు సేకరిస్తామని 2018లో హోంమంత్రిత్వ శాఖ చెప్పింది. కానీ ఆ తర్వాత ఏమైందో గాని అలాంటి నిర్ణయమేమీ జరగలేదని 2019లో అదే శాఖకు చెందిన అధికారులు తెలిపారు. మరోవైపు కోవిడ్ కారణంగా ఈ ఏడాది చేపట్టాల్సిన జనాభా లెక్కల ప్రక్రియ వాయిదా పడింది. ఇక ఎస్సీలు, ఎస్టీలకు తప్ప మిగతా జనాభాకు సంబంధించి కులాల ఆధారంగా జనాభా లెక్కలు సేకరించరాదని విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు జూలై 20న పార్లమెంట్లో ఓ ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం చెప్పింది. కులగణనను బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తోందని విపక్షాలు నిలదీస్తున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కులాల వారీగా లెక్కిస్తే తేనెతుట్టె కదిపినట్లేననేది బీజేపీ అభిప్రాయం. అందుకే వివాదాల జోలికి వెళ్లేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు భారతదేశంలో కులానికి ఎంత ప్రాధాన్యముందో అందరికీ తెలుసు. కానీ కులాల పరంగా అత్యంత సున్నితమైన ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి రావడంలో ఓబీసీల పాత్ర కీలకం. కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ చేపడితే హిందూ ఓట్లలో చీలిక వస్తుందన్న భయం బీజేపీలో ఉంది. కులాలను పక్కనబెట్టి మతపరంగా ఎక్కువ జనాభాను తనవైపు తిప్పుకున్న బీజేపీ ఇప్పుడు తన ఓటు బ్యాంకును చీల్చుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుకే కులాల వారీ జనగణన వల్ల కుల అస్తిత్వం, గుర్తింపు శాశ్వతమైపోతుందని, సమాజంలో మార్పు రాదని ప్రభుత్వం వాదిస్తోంది. కానీ కుల గుర్తింపు అనేది తమకు అవసరమని మిగతా వర్గాలు వాదిస్తున్నాయి.
ఓబీసీలకు కేంద్రం ఎంతటి ప్రాధాన్యతిస్తుందో మొన్నటి మంత్రివర్గ విస్తరణనే ఉదాహరణగా చెప్పవచ్చు. మోదీ మంత్రివర్గంలోని మంత్రుల్లో 27 మంది ఓబీసీ వర్గానికి చెందినవారే. అందులో 5 కేబినెట్ మంత్రులే. వీరందరినీ ఇటీవలే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భారీ కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించారంటే తమ పార్టీ ఓబీసీలకే అధిక ప్రయారిటీ ఇస్తుందని చెప్పకనే చెప్పారు. మరోవైపు ఓబీసీ కేంద్ర మంత్రులు ఆశీర్వాద యాత్రల పేరుతో రాష్ట్రాల్లో యాత్రలు మొదలుపెట్టారు. వెనుకబడిన కులాలను ఆకర్షించేందుకు ఇదో ఎత్తుగడగా విశ్లేషకులు చెబుతున్నారు.